ఎక్కువలో ఎక్కువ మాక్సిమం లిమిట్ ప్రతి రైతుకి నెలకు 3000కు మించకుండా మన నర్సరీలో, అదేవిధంగా ఫారెస్ట్ నర్సరీలో కూడా టేకు మొక్కలు అనేటువంటి ఉన్నాయి. సో ఇది కాకుండా హార్టికల్చర్, పండ్ల తోటల పెంపకం, ఇవన్నీ కూడా పండ్ల తోటలు కూడా మనం ఇస్తున్నాం హార్టికల్చర్లో భాగంగా. హార్టికల్చర్ అనగానే మామిడి తోటలు అనుకుంటారు, మామిడి కాదండి, మామిడి ఉంది, సపోటా ఉంది, నిమ్మ ఉంది, బత్తాయి ఉంది, అల్లం నేరేడు ఉంది. అన్నిటికంటే కొత్తగా ఈసారి మునగ కూడా ఇచ్చారు. డ్రమ్స్టిక్ మునక్కాడ మార్కెట్ పోతే సాంబార్లో వేద్దామని చెప్పేసి అందరు తెచ్చుకుంటారు మునక్కాడలు. ఈ మునక్కాడలు కూడా మనకి డ్రమ్స్టిక్ కింద ఇచ్చారు, హార్టికల్చర్లో ఇచ్చారు. ఒక ఎకరానికి దీంట్లో 1000 మొక్కలు వస్తాయి. ఎవరైనా మంచి రైతులు ఉంటే వారానికి ఒక ఇరిగేషన్ ఇస్తే సరిపోతుంది దీనికి, అంతకన్నా పెద్ద ఎక్కువ అవసరం లేదు. మంచి రైతుంది ఒక అదే మామిడి అయితే మరి 7.5 స్పేసింగ్ తోటి ఒక ఎకరంలో మనకి 70 మొక్కల వరకు మనకి ఇచ్చేటువంటి అవకాశం కూడా మామిడిలో ఉంది. మామిడిలో మాత్రం పడుతుంది ఈ సంవత్సరం మనం 19-20లో తీసుకున్నామంటే 20 జిల్లా పరిషత్ చైర్పర్సన్ మేడం గారికి మొక్కను బహుకరించి వస్తే కోరుతున్నాను. వేదికమైన ప్రజాప్రతినిధులు, అధికారులు ఇక్కడికి వచ్చి ఈరోజు ముఖ్యంగా జస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ మనం ఒక సమీక్ష సమావేశంలో మరి కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చింది, దీన్ని అనుసరించి పరిశుభ్రత పచ్చదనం అనే కార్యక్రమం ప్రతి గ్రామంలో తీసుకెళ్ళాలి. కొత్త పంచాయత సెక్రటరీస్ వచ్చినారు, కొత్తగా ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ఉన్నారు. సో వీరందరూ కలిసి ఒక జట్టుగా మరి ప్రతి గ్రామాన్ని ఒక పచ్చదనం గ్రామంగా, ఒక పరిశుభ్రత ఉన్న గ్రామంగా మరి తీర్చిద్దాలని, మరి ఏ విధంగా చేద్దామని గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులందరూ కోరగా మరి దానికి ఆ రోజే నిర్ణయం జరిగింది. దీనికి ఒక డ్రైవ్ మోడ్లో తీసుకెళ్దాం. ఆ డ్రైవ్ మోడ్లో ఒక పేరు పెడితే దానికి ఒక పేరు అందరి ఆ పేరు కింద, ఆ గొడుగు కింద మనం అందరం పనిచేయడానికి ఆస్కారం ఉందని చెప్పగా మరి దాన్ని సీఎం స్వచ్ఛ హరిత మిషన్ అనే కార్యక్రమానికి రూపొందించాం. ఈ కార్యక్రమానికి రూపకర్తలు మనమే, మనం దీనికి ఇంప్లిమెంట్ చేసేది మనమే, దీని ఐడియా మాత్రం గౌరవ మంత్రివర్యులు ఈశ్వర్ గారు. దీనికి సపోర్ట్, దాని వెనకాల మూల స్తంభం అంటే పరిశుభ్రత పచ్చదనం మీద ఆలోచన చేసిన ఇప్పటివరకు ఎవరు ఆలోచన చేయలేదు. హరితహారం కార్యక్రమం మీరు చూస్తే మామూలుగా ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు, పరిశుభ్రత చేయాలని ఎప్పుడు చెప్పినా ముఖ్యమంత్రి గారు లేదు. అలాంటి గౌరవ సీఎం గారు మరి ఈ కార్యక్రమానికి వెనక వెన్నుముక, ఆ విధంగా మూల స్తంభం. సో దాన్ని మన జిల్లాలో ఒక మోడల్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మనమందరం అనుకుని ఈ కార్యక్రమానికి ఒక అవగాహన తీసుకురావాలి, దీనికి ఒక ఊపు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం అందరికీ మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం జరిగింది. దీంట్లో చాలా చక్కగా ఇప్పుడు సర్పంచ్లు చెప్పారు, పంచాయత సెక్రటరీస్ చెప్పినారు, చాలా చక్కగా ఆల్రెడీ వారి వారి గ్రామాల్లో ఒక ప్లాన్ చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క
మార్గదర్శిగా తయారవుతున్నారు. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాజ్యాంగం నిబంధన చూస్తే ఐ జస్ట్ రీడ్ నేను బిఫోర్ కమింగ్ టు మీటింగ్ ఐ జస్ట్ రెడ్ 4th Schedule 48A నిబంధన ప్రకారం ప్రతి పౌరుడు అడవులు సరస్సులు నదులని వన్యప్రాణి సంరక్షణ చేయాలి. 51A నిబంధన ప్రకారం రాజ్యాంగం ప్రకారం అడవులు సరస్సులు నదులతో సహా ప్రకృతిలోని పరిసరాలని కాపాడటం పరిసరాల పరిశుభ్రత పాటించడం ఇది నీ ఒక్కరి నా ఒక్కరి బాధ్యత కాదు. ఇట్ ఈస్ ఎవ్రీ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ ప్రతి పౌరుని బాధ్యత. మరి పౌరునికి ప్రతినిధిగా మీరు ఉన్నారు. పౌరుని యొక్క ప్రతి సిటిజన్ యొక్క మరి విశ్వాసాన్ని చూడగొన్న ప్రజాప్రతినిధులు మీరున్నారు. అందుకని మరి ఈ నిబంధన చెప్తా ఉన్నాం. సో ఇదే విధంగా పంచాయతీరాజ్ చట్టం చూస్తే సెక్షన్ 43 పంచాయతీరాజ్ 2018 ప్రకారం పాత చట్టాలని చూసుకుంటూ మన ఈ గ్రామాన్ని పరిశుభ్రతగా పచ్చదనగా ఏ విధంగా తీర్చిదిద్దాలి దీనికి బాధ్యతతో పాటు మరి నిబంధన కూడా ఉండాలి. ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు పనిచేస్తున్నారు క్రమశిక్షణ నియమాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి. మరి అందరూ పనిచేస్తే క్రమశిక్షణ నియమాలు నిబంధనలు ఎందుకంటే వైడ్యూ రిక్వైర్ డిసిప్లినరీ రూల్స్. మరి అందరూ పనిచేస్తారు ఎందుకు? మరి ఎంప్లాయీ నువ్వు కూడా కాంపిటేటివ్ స్పిరిట్లో వచ్చిన మరి నిబంధన ఎందుకు అంటే రెండు ఉండాలి క్యారెట్ ఉండాలి స్టిక్ ఉండాలి. మన ఇంట్లో పిల్లలే ఒక రకంగా మనం ఒక్కొక్కసారి కోప్పడతారు. మన ఇంటి ఏమైనా పని చేసుకోవాలన్నా కూడా ఈవెన్ మన ఇంటి ఆవులు మన ఇంటి ఎద్దులే మన చేతిలో పనికిరావకుండా కొట్టవలసి వస్తుంది. సో అలాంటి నిబంధన తప్ప ఇదేదో మిమ్మల్ని భయభ్రాంతులు చేసి చేయటం కాదు. సో దీనికి ఆ నిబంధనలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే పని చేయరో వారి మీద యాక్షన్స్ కూడా ఉంటాయి. అందుకనే సెక్షన్ 43 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం గ్రామ పంచాయతీ పరిధిలో భూములు గుట్టల ప్రాంతంలో మొక్కలు నాటాలి. ప్రతి ఇంటిలో తప్పనిసరిగా 6 మొక్కలు నాటాలి. ఒకవేళ నాటని ఎడల 1, 2, 3, 4, 5 సార్లు చెప్పిన తర్వాత కూడా చేయకపోతే ఇంటి పన్నుకు సమానంగా మరి వారికి పెనాల్టీ కూడా విధించే మీకు అధికారం ఉంది. దాన్ని ఖచ్చితంగా ఇట్ ఇస్ సపోర్టెడ్ బై ఎవ్రీబడి. ఒకవేళ చట్టం ఉన్నప్పుడు మీరు యాక్షన్కి బలం ఉంటుంది. అదేవిధంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని రోడ్లు పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ వాటి కూడా హరితహారం మొక్కల్లో నాటుకోవచ్చు. అదేవిధంగా డిమాండ్ ప్రకారం ఆ నేల స్వభావం ప్రకారం ఆ గ్రామంలో సర్వే చేస్తూ మరి మీరు ఏ మొక్కలు అయితే బాగుంటుంది ప్రజలు కోరుకున్నారో దాని ప్రకారం నర్సరీలో పెంచుకునే బాధ్యత. మరి అదేవిధంగా నేను ఆల్రెడీ మీకు చెప్పాను గ్రామ పంచాయతీ సెక్రటరీ హెడ్ క్వార్టర్లో దయచేసి ఉండాలి. అది మొదటి నిబంధన. దయచేసి అందరూ ఉంటేనే ఈ పని అయింది. అదేవిధంగా సెక్షన్ 52 ప్రకారం పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకారం నర్సరీలను పెంచాలి. ప్రతి సంవత్సరం 40,000 నుంచి 80,000 మొక్కలు అక్కడ అనువైన ప్రదేశాల్లో మీరు నాటాలి వాటిని కాపాడాలి. సెక్షన్ 52 కింద పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలి. 1 పచ్చదనం 2 పరిశుభ్రత ఈ రెండింటి చేస్తూ ఈ రెండు జరగాలి అంటే హరిత రక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేయమన్నారు. చట్టంలో పెట్టారు హరిత రక్షణ కమిటీని ఏర్పాటు చేయటం. దీనికి గ్రామ పంచాయత్ సర్పంచ్ అధ్యక్షుడిగా ఉంటారు పంచాయత్ సెక్రటరీ కన్వీనర్గా ఉంటారు అదేవిధంగా మెంబర్స్ ఎంపీటీసీ అదేవిధంగా విఆర్ఓ అంగన్వాడీ వర్కర్ హెడ్ మాస్టర్ యూత్ స్వయం సహాయక సంఘ సభ్యులు కానీ యూత్ అసోసియేషన్ వాళ్ళు కానీ అందరూ సభ్యులుగా ఉంటారు. ఆ విధంగా మీరు పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమం మీద ఇటు రాజ్యాంగం నిబంధన చూసి ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచిన అంశాలను చూసుకొని మరి కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ఉన్నారు కొత్తగా వచ్చిన పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు వీరికి ఒక అవగాహన ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి కొత్త కార్యక్రమం జగిత్యాల జిల్లాలో స్వచ్ఛ హరిత మిషన్ అనే కార్యక్రమం ద్వారా మరి చేపట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 70-80% గ్రామాల్లో ఒక ప్రణాళిక తయారు చేసినాం. ఏ ఏ కార్యక్రమాలు చేస్తారనేది వాళ్ళందరికీ తెలుసు. కానీ ప్రతి మంగళవారం ఉదయం సాయంత్రం ఒక డ్రైవ్ మోడ్లో వెళ్ళాలి అంటే ప్రజల భాగస్వామ్య సోమవారమే మీరు ఫైనల్ చేసుకోవాలి. మీ సర్పంచ్ గారు ప్రజా ప్రజలందరూ కలిసి మంగళవారం ఏం పని చేస్తామనేది మిగతా కార్యక్రమాలు అవి నడుస్తాయి ఖచ్చితంగా వారంలో నడుస్తూనే ఉంటాయి.
టేకప్ చేస్తాం. సో కాబట్టి డీటెయిల్డ్గా మీకు ఆల్రెడీ సర్కులర్ ఇచ్చినాం, దీనికంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, సర్కులర్ ఇచ్చినాం కాబట్టి దయచేసి ప్రజల అభిమానాన్ని చూడకున్న మరి గౌరవ సర్పంచ్లందరూ మరి దయచేసి మీరు ఒక ఇప్పుడే ఒక సర్పంచ్ గారు వెలగటూరు మండలం నుంచి చెప్పారు, చాలా చక్కగా చెప్పినారు. అసలు ఇంకొక సర్పంచ్ చెప్పినారు, నేను ఒక సేవకుడుగా పనిచేస్తాను. ఇంకొక సర్పంచ్ గారు చెప్పారు, ఒక రకరకాలుగా ఏ విధంగా ఆలోచన చేస్తుందంటే గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, పరిశుభ్రత పచ్చదనంగా మార్చుకోవాలి అనే ఆలోచనతో ఉండాలని నేను చెప్పే అవసరం లేదు. ఇది ఓన్లీ గైడింగ్ ప్రిన్సిపల్గా మీకు ఉంటుంది. సో ఇవి కార్యక్రమాలు టేకప్ చేయొచ్చు, ఇవి దీనికి పథకాలు ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, మీరు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పడం మాత్రమే. కాబట్టి దయచేసి గ్రామ పంచాయత్ సర్పంచ్, గ్రామ పంచాయత్ సెక్రటరీస్తో మరి అందరూ కలిసి మరి ఈ పనిని ఖచ్చితంగా మన జిల్లాలో ఎస్ సీఎం స్వచ్ఛ హరిత మిషన్ మరి జగిత్యాల జిల్లాలో జరుగుతుందట అని ప్రతి ఒక్కరూ వచ్చి తెలుసుకునే విధంగా మరి మీరందరూ ఈ రోజు నుంచి దాని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారని మరి మీకు అందరికీ కోరుకుంటూ, మరి ఖచ్చితంగా సార్ మా జిల్లా యంత్రాంగం తరఫున, మా పంచాయత్ సెక్రటరీస్ తరఫున, మా జిల్లా యంత్రాంగం తరఫున మీరు ఏదైతే కార్యక్రమం మాకు చెప్పారో దీంట్లో ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మేము అందరం భాగస్వాములే, మరి ఖచ్చితంగా ప్రజాప్రతిలో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఒక జిల్లా కలెక్టర్గా మీకు హామీ ఇస్తూ, గౌరవ శాసనసభ్యులందరికీ హామీ ఇస్తూ మీకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మంగళవారం ఏ అవకాశం ఉన్న ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనవలసిందిగా, మీరందరూ పాల్గొనవలసిందిగా మనసారా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన ఎందరూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. నేను నడిపిస్తా ఉంటే మొక్కలు నాటుతున్న మన బాధ్యత, నాటిన మొక్కను పరిరక్షించేటువంటి బాధ్యత మనం ఒకసారి మనం తీసుకుంటే అధికారులతో నేను మొన్న ఒక 15 రోజుల కింద ఈ రివ్యూ ఏర్పాటు చేస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ 1,00,000 మొక్కలు నాటినాం సార్ అని చెప్తాను. మరి 1,00,000 మొక్కలు బ్రతికేశారంటే 1,000 వస్తుంది, అంటే మొక్కలు నాటుతున్న 100,000 బ్రతికినవి 100,000 వేలల్లో ఉంటాయి. నిజంగా మనం పేపర్ల మీదనే ఉంటున్నాయి అవి, నిజంగా అది ఫీల్డ్ మీద మరి భూమి మీద మొక్క బతికి ఉందా అంటే బతికించాల్సినటువంటి బాధ్యత మనందరం గ్రామ సర్పంచ్గా ఎంపీటీసీగా అధికారిగా నాతో పాటు ఎమ్మెల్యేగా కూడా మనం అందరం కూడా ఒక బాధ్యత తీసుకుంటే మొక్కలను మనం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అందరికీ తప్పకుండా సక్సెస్ అవుతుంది. తర్వాత ఇక్కడ అధికారులు ఉన్నారు కనుక, గౌరవ మంత్రి వారికి ఉన్నారు కనుక నాకు ఒక చిన్న వినగం, ట్రీ గార్డ్స్ కోసం మనం ఏదైతే ఈజీఎస్ దాంట్లో డబ్బులు ఇస్తున్నాం మంత్రి గారు, 140 రూపాయల చిల్లర ఇస్తున్నాం, మరి వాళ్ళు అక్కడ చేయడానికి సరిగా చేస్తలేరు. అదే డబ్బును మనం ట్రీ గార్డ్ కొని కనుక పెట్టగలిగితే అది మొక్క పరిరక్షించబడుతుంది, తప్పకుండా దాన్ని చేయవలసిందిగా గౌరవ మంత్రి గారికి కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడనే ఇది తీర్మానం అయిపోయి రేపు ఇది జరగాల్సిందిగా భావిస్తా ఉన్నా. అంతేకాకుండా మనం రోడ్లు కూడా చెట్లను నాటుతున్నాం, నాటిన తర్వాత చెట్టు మంచిగా ఏపుగా జబర్దస్తి చాలా చక్కగా పెరుగుతుంది, కరెంటు లచ్చబట్టి కట్ చేస్తున్నాం, కరెంటు లచ్చబట్టి కట్ చేస్తున్నాం. మొక్కలు మనం ఎంత జాగ్రత్తగా, ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ వేరే ఉంటే మరి ఆ కరెంటు డిపార్ట్మెంట్ వచ్చి మొక్కలు నాటడం మంచిగా ఏపుగా బలంగా పెరిగినటువంటి మొక్కలు నరికేస్తున్నారు, దానికి ప్రత్యేకంగా ఏదైనా ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఈ మధ్యలో మా రైతన్నలు బ్రహ్మాండంగా రోడ్డుకు ఇరువైపులు ఉన్నటువంటి రైతన్న పోటీ పడి రోడ్డును ఆక్యుపై చేస్తా ఉన్నారు, రోడ్లను ఆక్యుపై చేసుకుంటూ వచ్చాక మొక్క పెట్టేస్తే తెల్లారి వరకు మనం మొక్క కరవడం ఎందుకు కరవడంటే రైతన్న మెల్లగా దున్నడానికి తను ఆక్యుపై చేస్తున్నాడు కనుక ఆ మొక్క తీసేస్తున్నాడు. సో ఇట్లా మనం పెట్టిన మొక్కలు మన లెక్కల్లోకి ఎందుకు వస్తున్నాయంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి కనుక వీటన్నిటి మనం చాలా చక్కగా తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా మరి నాటిన మనం ప్రతి మొక్కలకు పంచాయతీరాజ్ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు, దీనిలో సర్పంచులది ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి పాత్ర, గొప్ప పాత్ర ఉంది. లేదంటే దాని తర్వాత పరిణామాలు కూడా చాలా కొద్దిగా తీవ్రంగానే ఉన్నాయి. 6 మాసాలలోపు మరి మనం శ్మశాన వాటిగా నిర్మించుకోకపోతే జరిగే పరిణామం ఏంది, ఆడ ఎన్ని మొక్కలు పెట్టడం, మొక్క ఒక్కటి కూడా చనిపోతే దాని పరిణామాలు ఏందనేటువంటి మీ అందరి పంచాయతీరాజ్ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు శిక్షణ రూపంలో అందజేశారు కనుక ప్రతి ఒక్క దాన్ని ఒక బాధ్యతగా మొక్కదైనా నా బాధ్యత. అక్కడ ఊళ్ళో గ్రామంగా మోరీ సాఫ్ట్ మన దేశరాజపల్లి అనే గ్రామానికి పోయినప్పుడు రామడుగు మండలం ఒక ఇనాగ్రేషన్ శంకుస్థాపన పోయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి సార్ మోరీ సాఫ్ట్లే సార్ ముఖ్యమంత్రి గారు మన ఏంటి సార్ ఈ పరిపాలన ఏంటి సార్ అని ఎమ్మెల్యేగా నన్ను అడుగుతున్నారు. అంటే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ
గారిని అక్కడ చర్య తీసుకుంటే, నేను అక్కడ శంకుతాపనం అయినప్పుడు ఆ మోని బాగుంటే నన్ను అడిగే పరిస్థితి రాదు. అంటే ఎమ్మెల్యే మోని సాఫ్ చేయించాలి. అంటే స్వచ్ఛత మీద గ్రామం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉండగా మరి అది ఎమ్మెల్యే దాకా వస్తుందంటే, దయచేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ, మా సోదరులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా విజ్ఞప్తి, గ్రామాలలో కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి అంతేకాకుండా మరి ఈ యొక్క నీటిని మనం పొదుపు చేసేటువంటి కార్యక్రమం మన ఇళ్లలో తప్పకుండా ప్రతి ఇంటిలో ఇంకుడు ముందుతో ఏర్పాటు చేసుకొని మన ఈ ఇల్లు నీరు మన యొక్క మరి బోరు బావిలోకి బావిలోకి వెళ్ళేటట్టు మన నీటిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కనుక అనేక అంశాలు మంత్రి గారు మాట్లాడుతూ చాలా అంశాలు ఉన్నాయి, విషయాలన్నీ కూడా వారు తెలియజేస్తారు. మరి మనం అందరం కూడా ఇవాళ ఏదైతే కాన్సెప్ట్ కూడా విని పోతున్నామో రేపటి నుంచి దీన్ని అమలు చేసేటువంటి విధంగా మనందరం కూడా మన స్వచ్ఛ తెలంగాణ అంటే దేశంలోనే ఇప్పుడు అనేక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి సంక్షేమ పథకాలు వచ్చినాయి. మరి అట్లనే ఇవాళ ఈ యొక్క మన ముఖం లాంటి కార్యక్రమం కానీ, స్వచ్ఛ తెలంగాణ ఉండేటువంటి కార్యక్రమం కూడా ఒక దేశానికి స్ఫూర్తివంతంగా ఉండే విధంగా అది జగ్త్యాల నుంచే ప్రారంభం కావాలి, జగ్త్యాల జిల్లా నుంచే ప్రారంభం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్. చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు జగిత్యాల జిల్లాలో మరొకసారి కలెక్టర్ గారు శ్రీకారం చుట్టారు. సర్పంచ్లకు కానీ ఎంపీటీ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా అధికారులందరూ కూడా ఒక మళ్ళీ మంచి అవగాహన వచ్చే విధంగా ఒక సెమినార్ లాగా దాదాపు 2 గంటల నుంచి నడుస్తూ ఉంది. ఇంతకుముందే మన శ్రీలత గారు కానీ అదేవిధంగా యూఓపీ కానీ మెట్ల నుంచి ఆ మేడం కూడా ఒక మంచి టీచర్ గారు చెప్పినట్టు 1 గంట సేపు అనర్గతంగా ప్రతి సబ్జెక్ట్ మీద కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వింటా ఉన్నాం. మరి అదేవిధంగా యువ సెక్రటరీలు కొత్తగా నామినేట్ అయిన సెక్రటరీలు, అదేవిధంగా కొత్తగా ఎలక్ట్ అయిన సర్పంచ్లు కూడా వారి అనుభవాలను పంచుకోవడం జరిగింది. చాలా మంచి క్లారిటీతోటి అందరూ ఉన్నాం. కానీ వీటి కొంత ఇంప్లిమెంటేషన్ విషయంలో రకరకాల అపోహలు ఉంటున్నాయి కాబట్టి మరి వారి వర్క్షాప్ పెట్టడం జరిగింది. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందులో ఎవరెవరు పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ మున్సిపల్ చట్టం చదువుకున్న తర్వాతనే కౌన్సిలర్ టికెట్ అడగమని చెప్పాడని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మరి అట్లనే ఈ పంచాయతీరాజ్ చట్టం కూడా ఈ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ ఎలక్షన్ కంటే ముందే పెట్టడం జరిగింది. దాదాపు చాలా మంది చదువుకున్న విద్యావంతులు, మరి కొంతమంది కావాలని నేను చూసిన ముఖ్యంగా కొన్ని పార్టీల నాయకులు ప్రతిపక్ష వాళ్ళు కావాలని చెప్పి రెచ్చబట్టి ఇక్కడ కార్యక్రమాన్ని కొంత డిస్టర్బ్ చేసి ఏదైతే ఉప సర్పంచ్ చెప్పుకోగా ఇవన్నీ కూడా మనం పత్రికల ద్వారా ఎలక్షన్ దగ్గర చాలా ముందుగానే చూసాం. తర్వాత ఏదైతే శిక్షణ తర్వాత జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసినో అప్పుడు నీరు కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా ఈ పంచాయతీరాజ్ చట్టం విషయంలో పూర్తి అవగాహన వచ్చే విధంగా కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ సర్పంచ్లకు గౌరవ సర్పంచ్లకు ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటే ఆ విషయాన్ని మాకు కానీ మన ద్వారా మంత్రి గారి ద్వారా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు తెలియజేసి మళ్ళీ దాన్ని సరి చేసుకున్నా కానీ ఇలాంటి ధర్నాలకు దిగడం మంచిది కాదని చెప్పి నా మంత్రి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దీనిలో కొన్ని కుట్రలు జరుగుతుంది, కొంతమంది కావాలని అపోహలు చేస్తాం, మరి చెక్ ఓవర్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ శాసనసభలో మేము అందరం ఉన్నాం, మా జడ్పీ చైర్మన్ గారు మాకు ఏ చెక్ ఉంది, ఏ పవర్ ఉంది ఇక్కడ, మాకు ఏ చెక్ పవర్ ఉందా? ఏ చెక్ లేదు, పవర్ లేదు. మీలాగానే మీరు ఒక 1000 మందికో 5000 మందికో ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి అక్కడ కూర్చున్నారు, 1 లక్ష 2 లక్షల మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం అంతే చేయడం. కాబట్టి దీన్ని ఒక విస్తృత స్థాయిలో మనం సేవ చేయగలుగుతామని చెప్పే భావనతో ఈ రాజకీయాలకు వచ్చిన అదే నిబంధనలతో ఉండాలే, తప్పకుండా పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా హరితహారం కార్యక్రమం ఇప్పటి వరకు కూడా చెప్పడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు వృక్షాలు రక్షిత రక్షిత చెట్లు ఉంటేనే మనం బతుకుతాం, అది మన చిన్న నాటికలు కాదు, తాతల నాటి నుంచి చెప్పి అడవులు కాపాడుస్తుందని చెప్పి ఇరిటట్టు లేదని చెప్పి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ కమిటీ 1950 చట్టం కూడా చేసి పెట్టింది, ఎందుకంటే అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అయినా కానీ మరి నిర్లక్ష్యం వల్ల అడవులు అంతరించిపోయి
మరి అట్లాంటి గుట్టలు అనగా పచ్చగుండేవి పొడగుట్టలు అయిపోయినాయి. దేని మీద కత్తున్నాయంటే మనం కక్కర కొట్టుకుంటుంది మనకు కత్తున్నాయి గుట్టలు, రాళ్ళు కొట్టుకోవడానికి మనకు వస్తూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మనం తప్పకుండా చెట్లు పెంచుకోవాలి, లేకపోతే ఈ పర్యావరణం దెబ్బతిని రేపటి నాడు మనకే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అందుకోసం ఇంత గొప్ప కార్యక్రమం మరి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తెల్లారి నుంచి 5 సంవత్సరాల నుంచి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేస్తూ ఉన్నారు. ఏదో నాకే వస్తే చెట్లు పెట్టడం అని కాకుండా నిధులు అనుసంధానం చేసి, ఉపాధి హామీని అనుసంధానం చేసి, గ్రామాల ఇవాళ నర్సరీలు పెట్టి పండ్ల మొక్కలు, పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, రకరకాల మొక్కలు ఇవ్వడం. అంతేకాకుండా మరి మన అధికారులు చెట్టు పట్టాల కార్యక్రమం కూడా పెట్టి, అంటే ప్రతి వారం కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. ఇది ఎందుకంటే ఇది రేపటి నాడు మన కోసం, రేపటి నాడు కాదు ఈనాడు మన కోసం కావాలి. వాస్తవానికి ఇప్పటికే మనం ఇబ్బందులు పాలవుతున్నాం, పదే పదే చెప్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఉష్ణోగ్రత వేడి, హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయ్యి, మన రీజన్ ఏంటంటే పచ్చని అడవులున్న మన ప్రాంతాన్ని ఇవాళ మొత్తం నడిపేయబడంతో అని చెప్పి మనం చెప్పక తప్పదు. మరి రెండవ విషయానికి వస్తే స్వచ్ఛత కార్యక్రమం, ఐఎస్ఎల్ కానీ, అదేవిధంగా ఇంకుడు గుంతలు, ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కోల్పు చూడ పెద్ద ఇంట్లో కాదు సెప్టిక్ ట్యాంకులు అవో ఇవో ఉండేవి, మైనర్గా నీరు బయటకు పోయేది. కానీ నీటి ఆదా చేసుకోవాలని చెప్పి గత ప్రభుత్వాలు కూడా చెప్పి చెప్పలేదని కాదు ఇంటి గుంతల విషయంలో, కానీ ఎవరు కూడా ఒక నిబద్ధతతో దాన్ని పట్టించుకోవట్లేదు. మరి నూతనంగా ఎంతోమంది కార్యదర్శులు మీరందరూ కూడా నియమింపబడ్డారు, కొత్తగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వచ్చారు. దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఏ గ్రామానికి పోయినా కానీ మనం చూస్తే ఆ ఇంటి మురుగు నీరు అంతా ఆ ఇంటి ముందే ఉంటుంది, లేకపోతే ఇంటిని కాదు. ఆ ఇంటిని కాదు అంటే ఇంకో ఇంట్లో ముందట, దానివల్ల దోమలు, రకరకాల వ్యాధులు మనం చెప్పనల్లవి కాదు. ఇవాళ దోమతోటి బాధపడి వ్యాధులతో వచ్చిన వాడితో నేను అనుకుంటే ఒక స్టడీ చేస్తే ఎక్కువ వైద్యం ఖర్చు దాని మీద వస్తుంది. ఇవాళ వర్షాకాలం వస్తే దాని దోమలన్నీ గిడగిడలాడతాయి. మీరు అదే మీరు చూడండి, డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి పిల్లల దవాఖాన పిల్లలు వెళ్ళడం, దవాఖానలన్నీ ఖాళీ ఉంటాయి. ఎందుకంటే మురుగు నీరు అవన్నీ తక్కువ ఉంటాయి, కొంత నీట్గా ఉంటుంది. మరి ఇప్పుడు మీరు చూడండి హాస్పిటల్ అన్నీ కూడా నీట్గా ఉంటాయి. కారణం ఏంటంటే ఈ దోమలు ఈగలు, ఆ దోమలు ఈగలు ఎక్కువగా నివసించేది మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి కమిషనర్ గారి దృష్టికి వెళ్ళి ఏమేమైతే పెండింగ్ ఐఎస్ఎల్ పెట్టి ఆ పిలుసు కూడా ఎక్కించాల్సిందిగా మిమ్మల్ని ఈ వేదికను కోరుతున్నాను సార్. మరి కార్యక్రమం ఇప్పటికే చాలాసేపు అయింది, చెప్తా పోతే చాలా మాట్లాడచ్చు. ఎందుకంటే పరిశుద్ధం ఈ హరితహారం మీద గౌరవ మంత్రి గారు ఇంకా సీనియర్ శాసనసభ్యులు చెప్పి చెప్పిన గారు కూడా దీనికి నేను సందేశం ఇస్తారు. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన అధికార మంత్రి గారు మన చేతులు పెట్టి బాధ్యతలు పెరగాలని చెప్పి చెట్టు పెడుతున్నాం. 5 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రతిసారి చెట్టు పెడుతున్నాం, వీటిని పెట్టుకున్నామని ఫోటోలు చెప్తున్నాం, ఇదేం పేపర్ తీసుకుంటాం మా దగ్గర తినాలి, కానీ చెట్టు మాత్రం లేవు పెట్టడం. ఆ పరిస్థితుల ముఖ్యమంత్రి గారు ఒక చట్టం తీసుకొచ్చారు, బాధ్యతలు కానీ మంచిది సర్పంచులు కానీ ఇలా ఉప సర్పంచులు కానీ వార్డ్ మెంబర్లు కానీ గౌరవ ఎంపీసీలు కానీ ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఇచ్చి ఏ కార్యక్రమం పెట్టినా పూర్తి స్థాయిలో చేయాలి, దాన్ని పూర్తి స్థాయిలో కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారు. ఇవాళ సర్పంచుల బాధ్యత ఉన్నారు, సర్పంచులు ఉప సర్పంచులు జాయింట్ అకౌంట్ పెట్టాం, దుర్వినియోగం కావద్దు. ఇలా మనం దుర్వినియోగం చేయనప్పుడు ప్రజలకు ఉప సర్పంచ్ ఉండేది, ఏ చెక్కు రాసినా ప్రజల ముంగట పెట్టి గ్రామసభ ఏర్పాటు చేసి ఇవి 1000 రూపాయలు మా ప్రభుత్వం నుంచి మనకు వచ్చినాయి, మన గ్రామ పంచాయతీకి ఇవి గీళ్ళ గీళ్ళ 1000 రూపాయలు ఇస్తామని చెప్పు రాయాలంట. అది స్వచ్ఛంగా ఉంటుంది, అది మన నిజాయితీ ఒక మార్పు వస్తుంది. అట్టున్నారు కానీ ఉప సర్పంచ్ కట్టం ఉన్నాడు, సర్పంచులపై స్ట్రైక్ చేస్తాం, రాష్ట్రంలో ఒక చట్టం తీసుకొచ్చాము, గౌరవించాలి. ప్రభుత్వం మన కోసం చేస్తున్నది, మనందరి బాగు కోసం చేస్తున్నది, మన ప్రతిష్ట తెచ్చే విధంగా మీ సర్పంచుల గౌరవం పెరుగుతుంది దాంతో. అరే మా సర్పంచ్ ఎంత నిజాయితీ ఉన్నాయో, మా అందరూ కూడా సంతకం పెట్టిండు, బరాబర్ చెక్కు రాసిండు, 1 రూపాయి కూడా దుర్వినియోగం జరుగుతుందని చెప్పి నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని మీ ఇంటికి వచ్చే దుర్వినియోగం జరుగుతుంది, నువ్వే ఉండాలి సర్పంచ్ గారు అని చెప్పిన విధంగా మన ప్రతిష్ట వేస్తారు కానీ ప్రతిష్ట మాత్రం తక్కువ కాదు. దానికి మీరు ఏమనుకున్నారు మొదలే, మరి ఇది కూడా మొదలే చెప్పారు. ఇప్పుడు నాకు సంజయ్ గారు చెప్పినప్పుడు నిన్న మన వచ్చింది కాదు, మీ సర్పంచ్ ఎలక్షన్ మొదలే మీ చట్టం చెప్పారు అప్పుడు. ఈ చట్టం ఉండేది ఉప సర్పంచ్ సర్పంచ్ జాయింట్ అవ్వడానికి పెట్టండి, కొత్త పెట్టింది కాదు. మీరు అయినా కానీ
మీ చేతుల కింద పుచ్చుకొని ఒక్కరి చేతులు పెడుతున్నాను కాదు. మొదలు పెట్టుకున్న చట్టమే, ఆ చట్టాన్ని మనం అందరం కలిసి తను ముందడీసుకోవాలి. కానీ చట్టానికి వ్యతిరేకంగా ఉపసర్పదలు ఉండదు, మేమే ఉండాలి, తప్పదు. నేను మాత్రం తప్పు భావిస్తున్నాను. అటువంటిది చేసే వాళ్ళకి ప్రజల మన మీదనే అనాసక్తి ఏర్పడుతుంది. అంటే సర్పదలు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు పైసలు కొట్టమని చేస్తున్నట్టున్నారు, ఉపసర్పదలు వీళ్ళు కట్టమని చేస్తున్నారు అని చెప్పి మనమే ప్రజల్లో బదలాలనుకుంటాం. ప్రజల కూడా మన బలాపలు చెప్పాలి. ఇవ్వ ఇన్ని రూపాయలు ఇస్తే ఇన్ని ఇస్తున్నామని చెప్పేటట్టుండే మన స్వచ్ఛత కానీ మన గౌరవం పెరిగే విధంగా ఉంటుంది. కనుక దాని మీద ఎక్కడ కూడా అడ్డుకోకుండా కలిసి కట్టుగా సర్పంచ్ ఉపసర్పంచ్ ఎందుకు ఉపసర్పంచ్ సర్పంచ్ న్యాయమైన పని చెప్పితే ఉపసర్పంచ్ పెట్టకపోతే జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ కాంప్లైంట్ ఇస్తాం. మీ పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు కొత్త అందరి పంచాయతీ సెక్రటరీలకు కూడా డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఒక్కొక్కరు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చాలామంది ఎంఏ బీఎస్సీ ఎంఎస్సీ చేసిన కూడా ఇలా వాళ్ళు ఉద్యోగాలు లేక ఏదైతే డైరెక్టర్ వచ్చి చిన్న ఉద్యోగం అయినా సరే అని చెప్పి వాళ్ళందరూ కూడా మంచి మంచి చదువు చదువులు వస్తున్నారు. మీరు చదువు వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పచ్చు నేను ఇది కరెక్ట్ చేసిన సంతకం పెట్టాను వాళ్ళు కూడా కరెక్ట్ దృష్టి తీసుకోవద్దు ఆ విధంగా ఉండాలి. కానీ ఇటువంటి చేసుకోరు మన జిల్లాలో ఇప్పటికే మన జిల్లా కలెక్టర్లు మన మంత్రి గారు అన్నింటిలో మనం ఉండటున్నాం. చదువులో 3 సార్లు 4 సంవత్సరాల నుంచి మనం జిల్లా ఫస్ట్ వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లాలో చదువులో ఫస్ట్ వచ్చింది. అన్ని విధాలు మనం ఉన్నాం. ఇలా మిషన్ కాకుండా కానీ మిషన్ పట్టినందుకు కానీ ఇవన్నీ తెచ్చుకుంటూ మనం ముందడున్నాం. దాన్ని మనం నేర్చుకోకుండా చిన్న మచ్చ తెచ్చుకోవడానికి అవసరం లేదని చెప్పి మేము అనుకుంటున్న సర్పంచులను ఎవరో చెప్పినా ఒకరిద్దరు చెప్తారు ఉంటారు. ప్రతి పార్టీలో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక మంది అపోజిషన్ సర్పంచులు ఉంటారు. వాళ్ళని చెప్పి మీకు చెప్పకంత ఆగా కాకూడదు. బాబు మేము ఇండియా కూర్చుంటాం, మేము మీటింగ్ బరాబర్ చెప్తాం, మేము స్వచ్ఛంగా ఉంటాం సర్పంచం. కానీ మేము ఏదో ఆగమైపోయి మేము వస్తామని మాత్రం ఎక్కడ ఉన్న సర్పంచం చెప్పద్దని విజ్ఞప్తి చేస్తాం. మేము మంచి పేరు రావాలి, సర్పంచ్గా మీ గౌరవం పెరగాలి. అందరూ ఇద్దరు సర్పంచం మేము ఎన్నుకున్నారు. ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు సర్పంచం? మంచి వాళ్ళని ఎన్నుకున్నారు. ఆ మంచితనం మన ప్రజలు చూపించాలి. అంతేగాని సర్పంచ్ న్యాయంగా పిల్లల నుంచి దుకాణం పెడతా ఏదంటే తీసుకుంటానని కాదు. సర్పంచులు ఇవ్వాలని ఒక్క ఓటేసి 5 ఏళ్ళు పరిపాలించడానికి మనకు అవకాశం ఇచ్చింది. 5 సంవత్సరాలు మా సర్పంచ్గా మా నాయకులు ఉండమని చెప్పి గ్రామంలో మనకు అధికారం ఇచ్చింది. ఆ అధికారాన్ని సద్వినియోగం చేసి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకో అత్యంత సద్వినియోగం చేసుకొని సర్పంచులు ఏమైనా ముందడిపోతే ముందు భవిష్యత్తు రాజకీయాలు ఉండాలనుకుంటే రాజకీయ భవిష్యత్తు కల్పిస్తారు, ప్రజలే కల్పిస్తారు కూడా. కనుక ఆ విధంగా మనం చేస్తున్నాం. ఇది మంచి చట్టం ఉన్నది. ప్రతి ఒక్కరు చెట్టు నుంచి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు 3 సార్లు 4 సార్లు హెచ్చరించిన తర్వాత మీరు దాన్ని సర్దిద్దుకోకపోతే సర్పంచులను సస్పెండ్ చేసే చట్టంలో ఉండదు. మీతో సహా మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళు వారు కొత్తగా వచ్చిన వాళ్ళని మరి మీరు సహకరించకపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతే మీరు వాళ్ళు చెప్పినట్టు మీరు సహకరిస్తే ఇప్పుడు అమ్మాయి పెద్దాపురం అని చెప్పి ఎవరి సెక్రటరీ చెప్పింది పంచాయతీ సెక్రటరీ ఎంతో బాగా చెప్పింది. ఇప్పుడు పాతకొట్టు సర్పంచ్ చెప్పాడు అది రావాలి మనసు కసి ఉండాలి. నేను సర్పంచ్ అయినా నా హయాంలో మా ఊళ్ళో గిరి రావాలి, గిరి చెట్టు వేస్తా జీవితాంతం నా మనవడు మనవడు రాకుండా మా తాత పెట్టిన చెట్టు పెట్టుకునే విధంగా ఆ కష్టం పనిచేయాలి. కానీ ఏదో వచ్చిన వైద్యం అయిపోయిందిగా ఏదో మీద మీద తిరుగుతా ఉంటే మాత్రం కాదు. ఇవ్వరకు నడిసింది తప్పుడు కానీ ఈ చట్టంతో నడగనక మీరు మారండి. అందరం మన అనుకున్నాను మనం పార్లమెంట్ తీసా అయ్యో సార్ మరి ఏంటమ్మా నీ ఇంటి ముంగట బోర్డ్ మీది నీ ఇంటి ముంగట రోడ్డు మీది నీ ఇంటి ముంగట చెట్టు మీద చెప్పావు అది నీది. మన ఇల్లు జాగ్రత్తగా కాపాడు పెట్టుకున్నాం అంతా రోడ్డు ఉంటాం బియ్యం పెట్టుకుంటాం అన్నం తింటాం అన్నాం బస్ గారు తీసుకుంటే చెట్టు వెళ్ళి చెట్టు వెళ్ళిపోతుంది. దాని విధంగా ఏమన్నా ప్రజల్లో చెట్టు లేకపోతే కూడా వేస్తారు. ప్రభుత్వం ఇస్తున్నారు కదా మానేపోయింది అన్ని వాళ్ళు వేస్తున్నారు రోడ్డు ఆలే వస్తారు బోర్ ఆడే తింటున్నారు కాదు. మన బోర్ ఇంట్లో మనం బోర్ ఉంటే ఏం చేస్తాం ఇంట్లో బోరంతా శుభ్రంగా కడుగుతాం బయట మంచి తోడిస్తాం ఇంటి అవతల పోయేంత మొత్తం మనకి చేతి పెట్టాం. అట్లా ఆ విధంగా మనం కాపాడుకుంటాం మన పరిసరాలు కాపాడుకుంటే ఈ భీమానరావు ఈ దోమలు ఎక్కువ ఈగలు ఎక్కువ ఇవన్నీ కూడా మనం దూరం అనుకుంటాం. కనుక ఆ విధంగా మీరు అందరూ యువ సర్పంచం చాలామంది సర్పంచం గెలిచిన వాళ్ళంతా యువకులు మంచి గ్రాడ్యుయేట్స్ చదువుకున్నారే మేము గెలిచేస్తాను. యువత చేయాలని ఆలోచనతో చేసేది కూడా మీ తపన ఏదో ఆ తపన మీ గ్రామంలో చూపారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. మన నియోజకవర్గాల్లో మంచి పేరు వస్తుంది, మన జిల్లాలో కూడా మంచి పేరు వస్తుంది. అన్నింటిలో మనం ఉన్నట్టుంటే మన జిల్లాలో మంచి పేరు వస్తుంది. మేము అడగడానికి కూడా ఫండ్స్ మా గ్రామాలలో అభివృద్ధి జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము చెప్పచ్చు మా గ్రామాలలో ఇట్లా చేస్తాం స్వచ్ఛ భారత్ కింద ఇట్లా చేస్తున్నాం ఊళ్ళో నీటికి వచ్చినాం అదేవిధంగా అరకాలంలో చెట్లు పెంచినాం మీరు చెట్లు పెంచుకున్నాం కనుక మాకు కొంచెం ఫండ్స్ ఎక్కువండి మాకు ఇక్కడ కొన్ని రోడ్లు మిగిలిపోయినాయి మాకు కొన్ని డ్రైన్స్ మిగిలిపోయినాయి కనుక మాకు కొన్ని డబ్బులు అడిగే అధికారం మాకు వస్తుంది. మీరు చేసే పని మీద మేము పోయి అడగడానికి అవకాశం వస్తుంది. కనుక ఆ విధంగా అందరం కలిసినట్టుగా మీతో మేము కూడా ఉంటాం. మీకు ఏదో భాష నుంచి మేము పెట్టాలి కాదు. ప్రతి మండలాలను మా కలెక్టర్ గారు చెప్తున్నారు, ప్రతి మండలాలు నాడు మా నిజవర్గంలో ప్రతి ఒక్క 2 మండలాలు దిగుతాం. ప్రతి గ్రామం 2-4 గ్రామాలు పొద్దు నుంచి పగడలాగా మీ దగ్గర ఉండి చేస్తాం. మేము ఇక్కడ పని మాకు వేరే పని లేదు, ప్రజలే పని మా గ్రామాలే పని. ప్రజలకు సేవ చేసుకోవడం పని కనుక తప్పక మేము
మీకు ఏ గ్రామం వచ్చినా మీకు ఏ అవసరం వచ్చినా మీరు కాపాడుకుంటా కనుక మీరు ప్రభుత్వం ఇచ్చే చట్టాలు ఏమిటో దాన్ని పక్కన పెట్టకుండా ప్రభుత్వం ఇచ్చే చట్ట ప్రకారం మనం పోయి అన్ని గ్రామాలు అమలు చేసినప్పటి కోసం సర్పంచులు గౌరవ సర్పంచులు ఉప సర్పంచులు అదేవిధంగా గ్రామ సెక్రటరీని కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ పేరు పేరు మీ అందరికీ ఇక్కడ కూడా గట్టే మాట్లాడి నారాజు కావద్దు నా ఉన్న ఆవేదన చెప్పాను చేయాలని తప్పకుండా కనుక నేను చెప్పాను ఏదో చెప్తాడు కానీ ఎన్నోసార్లు ఇట్లాడే ఏమైనా కాదు పొద్దున్న లేచిన ప్రజలను ఇబ్బందులు కనుక ఆవేదన ఏదో చేయాలి ఏదో మార్పు తేవాలని వస్తున్నారు అంటున్నాడు మార్పు వస్తలేదు మార్పు తేవాలంటే దానికి మీరు కూడా కారణం మీ సర్పంచులందరూ యువ సర్పంచులకు కారణమై ప్రతి ఊర్లో మీరు మార్పు తెచ్చే ప్రయోగం ఉంటే మీరు ఎప్పటి మేము ఉంటాం మార్పు వస్తే మనందరూ సంతోషపడతాం ఆ విధంగా నిశ్చితం కోసం వేరే దేశాలు వస్తే ఏమంటారు ఒక్క రోడ్డుకు ఒక చెత్త కాయన కలిపి ఇప్పుడు సిగరెట్ వేస్తారు 500 రూపాయలు తగ్గుతాయి అటువంటి సిస్టమేటిక్ దేశాలు అయితే కలిగాలి మన దేశం ఇన్నోళ్ళు కూడా మనం ఎందుకు అభివృద్ధి మన దగ్గర ఒక క్రమశిక్షణ అవసరం లేదు మన దగ్గర మన ప్రజలకు చైతన్యం చేయాలి ఇట్లా ఏదు ఇక్కడ మట్టి వారేదు ఇక్కడ చెత్త వారేదు ఇక్కడ ప్లాస్టిక్ సంచి వారేదు చెప్పుకోవడం ఒక అలవాటు అవుతాం ఒక్కసారి 4 సార్లు అయితే వాళ్ళకి ఫైనల్ వచ్చేసిన చట్టం కూడా ఒక్కసారి 4 సార్లు అయిపోతుంది కూడా మీరు ఫైనల్ అధికారులు మీ సర్పంచులకు ఇచ్చారు మీ గ్రామ సెక్రటరీకి ఇచ్చారు ఆ విధంగా 4 ఫైన్ అవుతారంటే సీదా కొంతమంది చెత్త వారేదా మీ దగ్గర 500 రూపాయలు ఫైన్ పెట్టుకోవచ్చు బయట పడేటట్టు మొదలు వచ్చే చెప్పాలి 4 సార్లు వినకపోతే ఫైన్ వేయాలి తప్పదు అయితేనే మార్పు వస్తుంది ఎంతవరకు అయిపోయి పడితే అయిపోయింది అని చెప్పి మనం అనుకుంటే మాత్రం మార్పు రాదు కనుక ఆ విధంగా వచ్చిన కోసం మీరందరూ గ్రామాల ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామం అని నాది అనుకోని ఈ గ్రామం నాది అని చెప్పి మీరందరూ అనుకుంటే నా దేశం అంటూ మీరు పనిచేస్తే తప్పగా గ్రామాల అభివృద్ధి అవుతాయి స్వచ్ఛ భారత్ కింద మనకి ఏదైనా చెట్టు పెంచుకుని హరితారం మీద చెట్టు పెంచుకొని స్వచ్ఛ భారత్ కింద గ్రామాల పక్క నీటి వేసుకుంటే వర్షాలు సకాలంలో వస్తాయి 2 నెలలు స్టార్ట్ అవుతుంది ఇప్పటి వర్షాలు చెట్ల గ్రామానికి అందరూ ఊహించుకుని వస్తున్నారు ఆ చెట్టు లేకనే పరిస్థితి వస్తున్నారు మేము మన ఇంగ్లాండ్ పెరుగుతుంది ఇంగ్లాండ్ కొంచెం చూసాం 5 నిమిషాల కోసం వర్షం ఈ తడ ఒకటి కొడితే మన వర్షం పడుతుంది ఎటు చూసినా చెట్లే ఊరు తక్కువ చెట్లు ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు అది మన చిన్న చిన్న బోడగుట్టలు కాదు చెట్టు పెద్ద పెద్ద చెట్లు అక్కడంతా ఎప్పుడు వర్షం పడుతుంటుంది అలా ఎండాకాలం అనేది లేదు ఈ వర్షాకాలం అనేది లేదు చలికాలం ఎప్పుడు వర్షాలు పడుతుంది అన్ని కాలంలో వర్షాలు పడుతుంటే కనుక వృక్షాలు యొక్క చెట్లు అండి ఆ విధంగా అది మనం వేస్తే కష్టపడిపోతుంది కనుక సిస్టమేటిక్గా వాళ్ళు కూడా ఆ దేశాన్ని కాపాడుకుంటాం మనకు కూడా మన రాష్ట్రాన్ని కాపాడుకుంటారు కనుక అందరం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం అన్నింటిలో నెంబర్ వన్ ఉండాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నెంబర్ వన్గా అన్నింటిలో ముందుకుంటున్నారు కనుక మనకు కూడా నెంబర్ వన్ ఉండే విధంగా మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని మన గౌరవ సర్పంచులను అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలను ఉప సర్పంచులను ఎంపీటీసీలను అదేవిధంగా ఎంపీటీలు డిప్యూటీసీలు కూడా అందరూ సహకరించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చే మీ అందరి పేరు పైన హృదయం వ్యక్తపరుస్తాను. జై తెలంగాణ. నమస్కారం. ఈరోజు స్వచ్ఛ హరిత మిషన్ అనే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం వారి కళ వారు ఆదేశాల అంశ ప్రకారం వారి కళను మన బాధ్యతగా తీసుకొని మన బాధ్యత వాళ్ళ కళను సహకారం చేద్దాం. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఈ ఫంక్షనల్లో పెట్టుకున్నాం కానీ ఈ కూలర్లు పెట్టుకున్నాం ఫ్యాన్ల కింద వేదిక మీద నూరు మీరు కూడా కూర్చున్నారు కానీ చాలామంది ఇంకా ఖర్చీపులతో ఊపుతూనే ఉన్నారు. దానికి కారణం ఎండ. ఈ ఎండ ఈ వర్షాకాలం కానీ వేసవి కాలంలోనే ఉంది. దీనికి కారణం ఏంటో అనేది ఒకరు ప్రతి ఒక్కరు మనస్సాక్షిగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం ఏంటంటే చెట్లు పెంచకపోవడం. చెట్లు మనకు అవసరం, చెట్లకు మన అవసరం లేదు. మనం అవి మనం శ్వాసించి శోషించాలంటే అటు గాలి పీల్చి మనం బతకాలంటే మనకు చెట్లు అవసరం. అవి ఏదో కార్బన్ డైఆక్సైడ్ చెట్లు మనకు అవసరం లేని వాయువును పీల్చుకొని మనకు అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్ను ఇస్తుంది. అది పీల్చుకుంటే తప్ప మనం ఒక 1 సెకండ్ కూడా బ్రతకలేని పరిస్థితి. అలాంటి చెట్ల అవసరం మనకి ఎంతగానో ఉంది. అది గుర్తించి మనం అందరం ప్రతి ఒక్కరం మీరు కానీ మేము కానీ ప్రతి ఒక్కరం బాధ్యతగా తీసుకొని గ్రామ గ్రామాన సర్పంచులపై పంచాయత్ సెక్రటరీలపై మన కలెక్టర్ గారు అన్నట్టు చాలాసార్లు మీకు మీటింగ్ కూడా పెట్టారు. అదొక మీరు బాధ్యతగా తీసుకొని దాన్ని తప్పకుండా అందరం నెరవేర్చాలి. అదేవిధంగా అదే
ఎంత వస్తుందంటే వాళ్ళు మన చెట్లు నరుకుతున్నాం, అక్కడ ఉన్న ప్రాణులు వాడికి తిండి లేక నీళ్ళు లేక బయట సంచరిస్తున్నాయి. కాబట్టి అడవులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి పైన ఉందని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పరిశుభ్రత, ఇంట్లో పరిశుభ్రత మన ఇంటి ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాదు, మనకి ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ మనపై ఎంతో నమ్మకం పెట్టుకొని ఈ పదవి అప్పచెప్పినందుకు గ్రామ గ్రామాన మరుగు దొడ్లు కానివ్వండి, మురికి కాలువలు కానివ్వండి, ప్రతి మురికి కాలువ నిండగా ఉంది, దాన్ని మురికి కాలువ నిర్మాణాన్ని సాఫీగా ఉండేటట్టు గ్రామ సర్పంచుల పైన తప్పకుండా బాధ్యత ఉంటుంది. అలాగే ఇంకుడు గుంతల నిర్మాణం, కమ్యూనిటీ హాల్ దగ్గర కానివ్వండి, మినరల్ ప్లాంటేషన్ దగ్గర కానివ్వండి, అలాగే ప్రభుత్వ నల్లాల ద్వారా వస్తున్న తాగునీరు తర్వాత మిగులుగా పోతున్న నీరు అక్కడ బురద అవుతుంటుంది, ఆ బురద కాకుండా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి. అలాగే వర్షపు నీరు కూడా వృధాకపోకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టి వాటిని భూగర్భ జలాన్ని మనం పెంచుకోవాలి. అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్న వాటిని గ్రామ పంచాయతీ సెక్రటరీ వారు వాటిని పూర్తి చేసి ప్రజలకు అవగాహన కల్పించండి. వాటిపైన 500 జరిమానా ఉండాలని కూడా మన కలెక్టర్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక విజన్, మన కేసీఆర్ గారి విజన్ ప్రకారం మనం దీన్ని హరిత హారాన్ని ఒక ఉద్యమంగా చేపట్టి గ్రామ గ్రామాన్ని ఒక హరిత గ్రామంగా మార్చుకొని మన జగిత్యాల జిల్లాని ఆకుపచ్చ జిల్లాగా మార్చి మన కేసీఆర్ గారికి బహుకరిద్దాం. ఇందుకు తప్పకుండా మీరు మేము అందరం సహకరించవలసిందిగా నేను మీ అందరికీ విన్నవిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై సభ్యులు రవిశంకర్ గారు, అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ హరిచరణ్, ఒక హరిత స్వచ్ఛ గ్రామాలుగా మలుచుకోవడం కోసం సమయం ఇచ్చేసి వచ్చినటువంటి గౌరవ సర్పంచులు జరిగింది. వాస్తవంగా ఒక 5 సంవత్సరాల క్రితం మనం ముందుకు పోయినట్టయితే అసలు ఈ యొక్క హరితహారం గురించి ఒక చర్చ కాదు. తర్వాత వర్షాకాలంలో ఇంత పెద్ద మొత్తంలో హరిత వనాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన కానీ గతంలో మనం ఇంత పెద్ద మొత్తంలో ఏమన్నా చూడలేదు. మనం లెక్కలు చెప్తా ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఈ 50 సంవత్సరాలు మీరు పెట్టిన మొక్కలు ఏంటంటే చాలా స్వల్పం. నాకు తెలిసి ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, కొన్ని లక్షలలో మాత్రమే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వ్యవస్థను ఎవరు పట్టించుకోకపోవడం, దీని పట్ల దృష్టి సాధించకపోవడం. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక అభివృద్ధి అంటే గ్రామాలలో రోడ్లు వేసుకోవడం, లేదంటే కొన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవడం, లేదంటే కొన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం వరకే అభివృద్ధిని మనం భావించడం. కానీ మానవ యొక్క మనుగడ చాలా గొప్పగా ముందుకు సాగాలంటే మరి పరిహారాన్ని పరిరక్షించుకోవడం అనేటువంటిది ఎంత ముఖ్యమైన విషయమో గడిచిన ప్రభుత్వాలు ఏనాడు కూడా దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు. నేను కూడా 15 సంవత్సరాలుగా శాసనసభ్యుని ఉన్నా ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక మొక్క పెట్టి ఒక ఫోటో దిగి ఈ హరితహారం పూర్తయినట్టుగా భావించేవాళ్ళం. కానీ ఈ 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజాప్రతినిధులతో పాటు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై మరి ఒక టార్గెట్ తోటి ఈ హరిత హారాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక మహాసంకల్పంతో ముందుకు పోతున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. ఇప్పటికే ఒక టార్గెట్ ఉంది మనకు, 230 కోట్ల మొక్కలు నాటిన నాడు తెలంగాణలో సంపూర్ణమైనటువంటి మనం హరిత విజయాన్ని సాధించినట్టుగా భావించవచ్చు. అందుకనే 200
30 కోట్లు మన టార్గెట్. దీంట్లో మనం ఇప్పుడు కొన్ని కోట్లాది మొక్కలు నాటుకున్నాం, సర్వైవల్ రేట్ చాలా తక్కువ ఉన్నది. విపరీతమైనటువంటి వేడితో మరి చెట్లు బతికేటువంటి పరిస్థితి చాలా తక్కువ ఉన్నది. ఏర్పాటు కూడా చేయడం కోసం ఎంత సతమతమైన వాటిని మనం రక్షించుకోలేకపోతున్నాం అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు. ఇది ఒక సామాజిక బాధ్యత. ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి వాళ్ళు మొక్కలు పెంచాలి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవంగా మొక్కలు ఎందుకు పెంచాలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మోటివేట్ చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే అందరు ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈ మనం తీసుకునేటువంటి ప్రోగ్రామ్ను ఎంత గొప్పగా సక్సెస్ చేసుకోవాలనేటువంటి హారం కార్యక్రమంతో పాటు మరి స్వచ్ఛ గ్రామాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి మహాసంకల్పాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మరి దానికి ఈరోజు మనం తరి జగిత్యాల జిల్లాలో ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు స్ఫూర్తితోటి తీసుకోవడం జరిగింది. ఏదైతే వారు పంచాయతీరాజ్ చట్టంలో ఏదైతే మున్సిపల్ చట్టంలో పొందుపరిచి అన్ని గ్రామాలు అన్ని పట్టణాలు అన్ని ఆవాసాలు బ్రహ్మాండంగా పరిశుభ్రంగా పచ్చదనంతో కూడుకున్నటువంటి మంచి మరి వాతావరణాన్ని సృష్టించేటువంటి గ్రామాలుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాల యొక్క సవరణ చేయడం జరిగిందనేది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో కొన్ని తప్పులు వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఎవరి కోసం ఈ చట్టం ఒక్కసారి మనం ఆలోచించాలి. దయచేసి ఇక్కడ కూర్చున్నటువంటి గౌరవ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ తర్వాత ఈ టార్గెట్ రీచ్ కాకపోతే మాకు కూడా పనిషమెంట్ ఉంటుంది అనేటువంటి ఆలోచించేటువంటి అధికారులు కూడా కాదు. ఎవరి కోసం ఇది పని జరగడం లేదు, అనుకున్న లక్ష్యాలు మనకు నెరవేరడం లేదు. లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం సవరించుకున్నటువంటి చట్టం తప్ప దీంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం కాదు, ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు చేయడం కోసం చేస్తున్నటువంటి సవరణ తప్ప ఇంకొకటి లేదు. చట్టాలన్నీ పాతమే. ఇంతకుముందు కలెక్టర్ గారు మీరు రాకముందే ఎప్పుడో 52 నుంచే ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నదని ఆనాటి నుంచే రాజ్యాంగం రాసుకున్న నాటి నుంచే ఈ చట్టాలన్నీ ఉన్నవి. వాటినే కొన్ని మనం సవరించుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో తప్పులు తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక మాట ఈ సందర్భంగా ఇక్కడ మా సర్పంచులు ఎంపీటీసీలు చాలామంది ఈ సమావేశంలో బ్యాక్లో ఉన్నారు. ఒక ప్రశ్న మనకు మనం మేము వేస్తున్నాం. ప్రతి ఒక్క సర్పంచి గెలిచినప్పుడు మనం ఏమనుకుంటాం, మా గ్రామం బ్రహ్మాండంగా మేము అభివృద్ధి చేసుకుంటాం, అన్ని విధాల బంగారం వల్ల ఈ గ్రామాన్ని బాగు చేస్తాం, ఇదివరకు ఉన్నైనా చేయలేకపోయాను నేను చేస్తానటువంటి భావంతో మనం ఈ ఫీల్డ్లో ఈ రాజకీయాలకు వస్తాం, ప్రజల దగ్గర పోతాం, ఆ ఎలక్షన్ సమయంలో మనం అన్ని కూడా చెప్తాం. మరి వాటి అన్నింటినీ నెరవేర్చడం కోసమే మనం వచ్చినాం. నేను అనుకున్నా ప్రతి సర్పంచ్ గారు మరి ఒక శపథం తీసుకున్నట్టయితే ఒక నిజంగానే ఒక పట్టుదలతో పనిచేసినట్టయితే అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని మనందరికీ కూడా తెలుసు. ఇవన్నీ మనసు చేయకపోతే ఎక్కడి నుంచో మరి మాయామంత్రంతో చేసినటువంటి కావాలని కూడా మనకందరికీ తెలుసు. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. మన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా, ఇది ఇప్పుడే మేము గూగుల్లో చూస్తున్నారు కలెక్టర్ గారు, నాకు కూడా తెలుసు. కాకపోతే ఎన్ని కిలోమీటర్లు ఎన్ని కోట్ల మొక్కలు నాటిన అనేటువంటిది ఒక లెక్క తీసుకోవడం కోసం చూస్తున్నాము. మరి నాకు తెలిసి అక్కడ చైనా దేశంలో కొన్ని నగరాలకు నగరాలే అక్కడ ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకతో ఆ గాలిలో వచ్చి నగరాలకు నగరాలే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో దీనికి పరిష్కారం ఏంది, ఏం చేస్తే దీన్ని పరిష్కారం చేయగలుగుతాం అనేటువంటి ఆలోచన చేసినటువంటి చైనా ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా పేరుతో కొన్ని 100 కోట్ల మొక్కలను మరి అక్కడ నాటించడం జరిగింది. కొన్ని 1000 కిలోమీటర్లు 100 కోట్ల మొక్కలను నాటించడం జరిగింది. అలా చైనా మొత్తం సస్య దాన్ని అనుకుంటే ప్రజాప్రతినిధులు అనుకుంటే ఒక వ్యవస్థ అనుకుంటే సాధ్యం కాదు ఏది లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇంకా ఒక ఉదాహరణ పోతే మనం ఊకే ఏం చెప్పుకుంటామంటే అంకాపూర్ విలేజ్ గురించి చెప్పుకుంటాం, గంగదేవిపల్లి విలేజ్ గురించి చెప్పుకుంటాం.
మా సర్పంచ్ మిత్రులను నేను ఒకటే కోరుతున్నా, మన గ్రామం అంకాపూర్ కావాలా? కావాలా? కావాలి. గంగదేవిపల్లి కావాలా? కావాలి. కావాలని కూడా చేతులు చెప్పాలి, భర్తని కూడా చేతులు చెప్పాలి. చాలా సంతోషం, అందరికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే ఆ కోరిక ఉండాలి. ప్రజాప్రతినిధులుగా, ప్రజలు ఎదుర్కొన్నటువంటి నాయకులుగా ఆ జీల్ కానీ, ఆ కోరిక కానీ, ఆ పట్టుదల కానీ లేకపోతే నాయకులుగా మనం గుర్తించబడం. ఒక పని అనుకున్నవాడే దాన్ని ఖచ్చితంగా సాధించాలనేటువంటి పట్టుదలతో పనిచేసిన నాడే ప్రజలు మనల్ని నాయకులుగా గుర్తిస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేతులు ఎత్తడం జరిగింది. ఇక చేతులు ఎత్తని వాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా చెప్పుకోవాలి మనం. ఇప్పుడు దీనికి భయపడ్డలు ఎవరు? పనిచేయని చాతక వాళ్ళు భయపడతారు. ఇందులో చట్టమాట చెప్పుకోవడం, జైలు చెప్పుకోవాలట. అంటే దీనికి ఉన్న ఉద్దేశం ఏంది? జైలు చెప్పుకోవాలి ఉండడం వల్ల ఏంది? ఒక ఒక బాధ్యత ఉంటుంది, తర్వాత కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది, నిధుల దుర్యోగం వినియోగం కాదు, ఇదివరకు ఇచ్చినటువంటి ఫండ్స్ అన్ని కూడా మన కంట కనబడలేవు, ఎక్కడ వ్యవస్థ అక్కడనే ఉంటుంది, దుమ్ము కొడుకున్న గ్రామాలు కనబడుతున్నాయి. ఇట్లుండాలా? తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమా? ప్రతి గ్రామం ఒక నందని మనం కావాలని కోరుకోవడం తప్ప తప్ప ఇది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దీన్ని తప్పకుండా సాకారం చేసేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. చెప్పుకోవాలి, ఎవరికి ఉంటే ఎంత, ఎవరికి లేకపోతే ఏంది? వచ్చిన పైసలు గ్రామానికి ఖర్చు పెట్టేటువంటి దాని గురించి రంగుపడాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది అని అంటే అవినీతి చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు ఉంటుంది. గవాలే రోడ్లు వేస్తున్నారు తప్ప ఇంకో కాదు. రంగు ఎవరికి ఉంటుంది? వాళ్ళకు ఉంటుంది రంగు. ఇక్కడ కూర్చున్న ఆ రంగు లేదు, అందుకే మనం ఇక్కడ కూర్చున్నాం. అదేవిధంగా దీనిలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పటిదాకా మనం ఏమంటున్నాం? హరితహారం అన్నప్పుడు మొక్కలు ప్రభుత్వమే ఇస్తుంది, బాధలు ప్రభుత్వమే తీస్తున్నది, అదేవిధంగా నీళ్లు పోసే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తున్నది, కంపం పెట్టే ప్రయత్నం ప్రభుత్వమే, అధికార యంత్రాంగమే చేస్తున్నది, ఇవన్నీ చేస్తున్నది. మరి మన సపోర్ట్ ఎక్కడ అవసరం ఉన్నది? నిజంగా ఒక గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసికట్టుగా ఈ గ్రామంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనేటువంటి ఉద్దేశమే కనుక ఉంటే, అందరూ ఒక కాడ కూర్చుని మాట్లాడుకుంటే ఆ గ్రామం యొక్క టార్గెట్ పూర్తి చేయడం చాలా సులభం. ఎక్కడ పెట్టాలి మొక్కలు? కాలువ గట్ట పెట్టాలా? చెరువు గట్టు పెట్టాలా? పొలాల గట్ట దగ్గర పెట్టాలా? గవర్నమెంట్ స్థలాల్లో పెట్టాలా? పారిశ్రామిక పెట్టాలా? ఆఫీసులలో పెట్టాలా? స్కూళ్ళలో పెట్టాలా? ఎక్కడ పెట్టాలో నిర్ణయించేటువంటి బాధ్యత మాత్రం మనం తీసుకోవాలి కదా. తీసుకుంటే బాధ్యతలకు ప్రభుత్వమే ముందుకు వస్తున్నది. మొక్కలన్నీ నాటి రెడీగా ఉన్నాయి, వాటిని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మరి దీని నుంచి మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తలేము, చెయ్యద్దు కూడా. అందుకోసమే చట్ట సవరణ చేయలేదు. ఎవరికోసం ఇది? ఇలా పర్యావరణం గురించి మన చైర్మన్ మేడం చెప్పింది, ఇంత హాట్ హాట్ పరిస్థితికి ఈ వర్షాకాలంలో ఉన్నది, మరి ఎందుకున్నది? నాకు తెలిసి అధికారికంగా నమోదవుతున్నదో లేదో నాకు తెలియదు, కానీ 49 నుంచి 50 టెంపరేచర్కి మనం పోతా ఉన్నాం. పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనకు లేదా? ఎట్లా జరుగుతుంది? అక్కడ జరగనియా? వర్షాలు పడుతున్నాయా? ఇవాళ జూలై 23 ఇప్పటి వరకు మన జిల్లాలో పుష్కలంగా వర్షాలు పడేటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇప్పటి వరకు వర్షాల్లో శ్రీరామ్ సాగర్లోకి ఒక్క చుక్క నీళ్లు రాలే ఇప్పటి వరకు, నిమిషం వరకు కూడా. మరి ఇది పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులను తప్పకుండా మానవులుగా మన పరిధిలో ఉన్నటువంటి ప్రయత్నం తప్పక చేయాలి. దీనికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్నదానాలు అందిస్తున్నప్పుడు దాన్ని అందిపుచ్చుకొని మరి ఇంకో పని చెప్పలేదు ప్రభుత్వం. మీ గ్రామాన్ని బాగా చేయమంటుంది, మీ గల్లీని బాగా చేయమంటుంది, మీరున్న వాళ్ళని మంచిగా చేయమంటుంది, ప్రతి ఇంట్లో 5 ముక్కలు పండ్ల ముక్కలు నాటమని చెప్తున్నారు. దీనికి మనం ఎవరం కూడా వ్యతిరేకం కాము. దీనిలో మరి ఏదో తప్పులు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది తగదు. కాబట్టి దీన్ని మనం 100కి 100 అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళు, గ్రామాల యొక్క స్వచ్ఛతను కోరుకునేటువంటి వాళ్ళు 100కి 100, నాకు తెలిసి ప్రతి సర్పంచ్ కూడా, ఎంపీటీ కూడా, వార్డు సభ్యులు కూడా, ఉప సర్పంచ్ గారు కూడా కలిసికట్టుగా ఈ యొక్క ప్రోగ్రామ్ను మనం ఏదైతే మన జగిత్యాల జిల్లాలో తీసుకున్నటువంటి సీఎం స్వచ్ఛ హరిత మిషన్ ఏదైతే ప్రోగ్రామ్ ఉన్నదో ఇది వారి యొక్క స్ఫూర్తి, ముఖ్యమంత్రి గారి స్ఫూర్తిని 100కి 100
ఈ జిల్లాలో మనం అమలు చేసి ఈ సబ్జెక్ట్ లో కూడా మనం నిర్మలమని అనిపించుకునేటువంటి ప్రయత్నం మరి అధికారులు ప్రజాప్రతినిధులు వేదికపై ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామని ఒక శపథం ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు. ఆక్సిజన్ లేకుండా ఎవరైనా బతుకుతారా? ఎవరు బతకరు. మరి మనకు ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లను పెంచేటువంటి బాధ్యత మన మీద లేదా? అడవులు నరకబడతా ఉన్నాయి, చెట్లు రోజు రోజు హరించబడతా ఉన్నాయి, దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. దీంట్లో తప్పులు చూపించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను మరీ మరీ కోరుకుంటున్నాను. ఆ ట్రాప్లో మనం పడవద్దు. ఎవరైతే దీన్ని భక్త మార్గం పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ ట్రాప్లో గౌరవ సర్పంచులు కానీ మరి ఎంపీడీసీ కానీ ఎవరు కూడా ఆ ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే 40 ఏళ్ళు పరిపాలన చేసింది కదా, ఏం చేసారు ఈ రాష్ట్రం? ఇక్కడ కాదు, ఈవెన్ సమైక్యాంధ్ర రాష్ట్రంలో కూడా మీరు పెట్టిన మొక్కలు కానీ మీరు చూపించిన స్వచ్ఛ గ్రామాలు కానీ చూస్తే చాలా దారుణం. ఇవ్వాలి, ఏ గ్రామానికి పోయినా దుమ్ము కొట్టుకుని ఉండదు. ఇట్లా ఉండదు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష, ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షలను నెరవేర్చేటువంటి బాధ్యతలు మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది అనే విషయాన్ని మరి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి గ్రామం ఒక గంగదేవి పల్లె కావాలి, ప్రతి గ్రామం ఒక అంకాపూర్ కావాలి. అటువంటి మరి ఈ కార్యక్రమంలో కొన్ని కమిటీస్ కూడా సూచనలు చేయడం జరిగింది. ఆ కమిటీస్ కూడా ఏర్పడాలి, అందులో అధికారులు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమైక్యంగా పనిచేయాలి. అదేవిధంగా పర్యవేక్షణ అధికారులను కూడా మండల స్థాయి అధికారులను ఒక్కొక్క గ్రామానికి వేయడం జరిగింది. రెండు గ్రామాలకు ఒక ఇన్ఛార్జ్ కూడా వేయడం జరిగింది. కానీ ప్రతిసారి వేస్తున్నట్టుగా ఈసారి కూడా పేపర్ మీద రాసినట్టు కాకుండా ఆచరణలో ఇది సాధ్యమైందని చెప్పే విధంగా మనము ఈసారి ఈ సంవత్సరం రిజల్ట్స్ మనకు ఉండాలనేటువంటి సందర్భంగా నేను మరి అందరూ కూడా కోరుకోవడం జరుగుతోంది. సమయమైంది, ఒక రెండు విషయాలు మాట్లాడి నేను ముగిస్తాను. ఎందుకంటే తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఒకటి కొట్టచ్చినట్టుగా కనబడుతున్నటువంటి కుట్ర మనకు కనబడుతుంది. సకాలంలో ఎలక్షన్స్ జరగాలి, మున్సిపాలిటీస్కైనా గ్రామ పంచాయతీలకైనా శాసనసభకైనా ఏదైనా సకాలంలో ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరిపించకపోతే ఎన్నికలు జరిపిస్తలేనని ధర్నాలు చేస్తారు, రాష్ట్రాలు చేస్తారు, కోర్టులకు పోతారు. ఎన్నికలు జరిపిస్తామంటే కూడా కోర్టులకు పోతారు, ఎన్నికలను ఆపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే దాదాపు 10-15 మున్సిపాలిటీలలో స్టేలు వచ్చాయి. కార్మికులు ఎవరు? ప్రపంచానికి తెలుసు. ఈ ఎన్నికలు ఎవరు ఆపుతున్నారో వాళ్ళకి తెలుసు. అంటే దీంట్లో ఉన్న నీతి ఏందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా దీనికి తిరిగి సమాధానం కూడా చెప్పవలసినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉన్నది. ఎన్నికలు జరపడం ద్వారా ప్రజా పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వ్యవస్థ మరి చక్కగా పనిచేస్తుంది. దానిలో చట్ట మార్పులు కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి, పట్టణాలన్నీ కూడా అభివృద్ధి జరగాలనేటువంటి ఉద్దేశంతో జరిగితే ఎన్నికలు జరగకుండా ప్రయత్నం చేయడం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పెన్షన్స్ ఏమైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారి యొక్క టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎన్నికల వాగ్దానం, గత ఎన్నికలలో 200 పెన్షన్ను 1000 రూపాయలు ఇస్తామని అమలు చేసినటువంటి ప్రభుత్వం, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ 1000 రూపాయల పెన్షన్ను 2016 500 పెన్షన్ను 1500 పెన్షన్ను 3016 చేస్తామని ఇవాళ కొత్తగా చెప్పింది కాదు, ఎన్నికల సమయం చెప్పింది. అచ్చా ఇది అమలు చేయకపోతే ఇస్తలేరు చేస్తలేరని వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తారు, వాళ్ళే మాట్లాడతారు. ఇస్తే మాట్లాడతారు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చిందని మాట్లాడతారు. దీని వెనుక ఉన్న నీతి ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎటువంటిది మాట్లాడు, ఒక పద్ధతి లేకుండా మాట్లాడు. పెద్ద మనుషులు ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, ఇదివరకు అనేక సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఓ ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి కాబట్టి తప్పుపట్టడం, ప్రాజెక్టులు అంటామంటే కేసులు వేస్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికట ఎన్నికలు వస్తేనే
కొత్త ప్రోగ్రామ్స్ గుర్తొస్తాయట. అరే అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే వందల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉన్నదంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇది ప్రజలకు తెలుసు, మీ కళ్ళ కనబడకపోతే మేమేం చేయలేం, మీ కర్మకు వదిలేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఒక శపథం తీసుకుందాం, ఎవరైతే మనం ఎక్కించిన వాళ్ళే ఉన్నారో, పక్క గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంటే వాళ్ళు పనిచేయకపోతే ప్రజలు వాళ్ళని చీకొట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని కూడా మా గౌరవ సర్పంచ్ అందరూ కోరుతా ఉన్నాం. మీరు చేయరు, మేము చేస్తాం, మాకు ఆ ఇంట్రెస్ట్. మా గ్రామం మంచి కావాలి, మా పట్టణం మంచి కావాలి, మా వార్డు మంచి కావాలి, మేము చేస్తామనేటువంటి పట్టుదలతో ఉన్నాం, చేసి చూపిస్తాం. ఒకవేళ చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పవలసి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు పోదాం. ఎవరు ఏమన్నా ఇది మంచి కార్యక్రమం, పచ్చదనం మంచి కార్యక్రమం, పరిశుభ్రం మంచి కార్యక్రమం. ఇలా చాలా మంది సర్పంచ్ మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను, మీ పరిధిలో మీరు ప్లాన్ చేసుకోండి. ప్రతి గ్రామంలో ఇప్పటికీ అందరూ చెప్పిన మళ్ళీ నేను చెప్పడం మీకు విసిగించడం నా ఉద్దేశం కాదు. చాలా గొప్పగా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రణాళిక మీకు మీరే, మీ వార్డు సభ్యులు, మీ ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీస్, గ్రామ పెద్దలందరినీ కూడా కలుపుకొని ఆ గ్రామం యొక్క రూపురేఖలను ఏ విధంగా మార్చాలో మీరు మంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఇంకొక విషయం ఏంటంటే, అందరికీ మొన్నదాకా ఒక డౌట్ ఉండే, అవసరమే ఆ డబ్బు సరిపోయేది కావు. ఈయన గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది, చిన్న 500 ఓట్లున్న ప్రజలు ఉన్నటువంటి గ్రామమైన 500,000 రూపాయలు మరి బడ్జెట్లోనే కేటాయించి మీకు మేము గ్రామ పంచాయతీలకు అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క గ్రామానికి ఆ గ్రామ సైజును బట్టి 1,00,000 రూపాయల వరకు కూడా వచ్చేటువంటి గ్రామాలు ఉన్నాయి, 50 లక్షలు వచ్చే గ్రామాలు, 25 లక్షలు వచ్చే గ్రామాలు. ఆ రేషియో ప్రకారం గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు చట్టం చేసి వదిలిపెడితే కాదు, ఎట్లా ఇవన్నీ ఎట్లా అమలు జరగాలి, ఇవన్నీ అమలు జరగాలంటే మీకు సరైనటువంటి నిధులు కూడా ఏర్పాటు చేయాలనే మరి గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. ఆ గ్రామాలను బాగు చేసుకునేటువంటి బాధ్యత మాత్రమే మనదేని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అధికారులతో అంతకుముందే నిన్ననో మొన్ననో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా సక్సెస్ చేయాలనేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా, మరి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీలకు, అధికారులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. సస్యశ్యామలమైన మన తెలంగాణ నవ యవ్వనంతో తొలికిసలాడుతూ ఉరకులెత్తించే ఊపుదిద్దుకుంటున్న ఈ సమయంలో మన తెలంగాణ తల్లికి జగిత్యాల జిల్లాలో సీఎం స్వచ్ఛ హరిత మిషన్ కార్యక్రమ స్ఫూర్తితో నా వంతుగా ప్రజలను భాగస్వాములు చేస్తూ మా గ్రామాన్ని మన జిల్లా చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తాను.